ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే దొరికిన చంద్రబాబు మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చూద్దామా అసలు ఆఫ్టర్ మంత్రి రోజా ఇంతవరకు మీడియా ముందు కూడా రాలేదు ట్విట్టర్ లో చిన్న ట్వీట్ వేసి మోటివేషనల్ స్పీకింగ్ కూడా ఇస్తున్నారు ఏదో కష్టమే పలి సాధించాలి శోధించాలి కింద పడతాం పైకి లేస్తాం బోర్లా పడతాం మళ్లీ లేస్తాం అన్నట్లుగా మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ట్విట్టర్ లో పిక్ షేర్ చేయడం తప్ప మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే అర్హతని రోజా గారు కోల్పోయారు దీనికి కారణం ఏంటంటే రోజా గారు ఎలక్షన్స్ కి ముందు చేసిన ఓవర్ యాక్షన్ జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలుపై ఎంట్రీ కూడా పేకలేవు పవన్ కళ్యాణ్ అంటూ ఇప్పుడు రోజా అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే పార్టీకి బాగా డ్యామేజ్ అయిందని ఇతర పార్టీ వ్యాఖ్యలు అనిపిస్తున్నారు జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేరు అందుకని ప్రతి ఒక్కరు కూడా నోరు అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది లేదంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయంటున్నారు వైద్య నిపుణులు రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయాలి సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే ప్రతి ఓటికి ఐదు వేలు ఇచ్చి ఓటు వేయించుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఎమ్మెల్యే పదవి అంటే సేవ అనే పదాన్ని మార్చేశారు అసలు రాజకీయం అంటేనే వ్యాపారం కింద మార్చేశారు కొంతమంది చివరికి ప్రజలకి సేవ చేయకుండా ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోవాలనే ప్రాసెస్ లో ఈ ఐదేళ్లు గడిపేస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చే ఏ ఎమ్మెల్యే అయినా కూడా ప్రజలకి ఓటికి నోట్ డబ్బులు ఎందుకు పంచుతాడు అలా డబ్బులు పంచి ఓటు వ్యాపారం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రతి ఒక్కరూ అనుకోవాలి